సో మనం అంటే మీకు గుర్తుందో లేదో, మీ ఆకతాయి హంతం ఆ సినిమాల టైంలో ఆ ప్రెస్ మీట్లో మనం కలిసాము. మీరు గుర్తు లేకుండా ఎలా ఉంటారు? సో ఎందుకని అదే ఇప్పుడు అందరికీ కూడా ఒకసారి, యాక్చువల్గా మేము ఇప్పుడే మామూలుగా ఒక 2 వారాల నుంచి తిరగబడరు సామాన్ మేము ఒక సినిమా గురించి మాట్లాడుకున్నాం, రాజ్ తరుణ్ రాబోయే సినిమా అప్కమింగ్ సినిమా అది ఫస్ట్ వచ్చేది అని చెప్పేసి. సో మీ సినిమా అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పటి నుంచి తెలుసు మనకి. అయితే ఇప్పుడు సడన్గా మీరు ట్రైలర్ రిలీజ్ చేశారు, ఆ ట్రైలర్ చూస్తేనేమో కరెక్ట్గా ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజస్థాన్ జూదలతో సంబంధం కొంచెం 1-2 ఆ డైలాగ్స్ కానీ ఆ అంశాలు కానీ మ్యాచ్డ్ ఎట్లా అట్లా అనిపించినాయి? సో ఎందుకు ఇప్పుడు పురుషోత్తముడు అనే దాన్ని నన్ను నిజంగా ముందే అనుకున్నారా ఈ డేటు? అంటే మీకు ఎక్కువగా ప్రమోషన్స్ కూడా ఎక్కువగా చేసినట్టు లేరు కదా, ఏంటి దీని కారణం ఏంటి ఇప్పుడు తీసుకురావడానికి? అయితే ఇది సడన్గా సినిమా వచ్చేసిన ప్లానింగ్ కాదండి, ఇది ముందుకు ఎప్పటి నుంచో మేము ప్లాన్ చేసుకుంటాం. ఆగస్టులో రిలీజ్ చేయాలనేది ముందు నుంచి ఎప్పటి నుంచో ఉంది. సినిమా ఎప్పుడో కంప్లీట్ అయ్యి కూడా 1-3 నెలలు అవుతా ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. సో ఈ ఇష్యూ కానివ్వండి, ఈ సినిమా తాలూకు రిలీజ్ వ్యవహారం కానీ మాకు కూడా ఏం తెలీదు. సో వీ నో దట్ హీఈస్ గెటింగ్ ఆయన 2-3 సినిమాలతో రెడీగా ఉన్నారని తెలుసు. రిలీజ్ డేట్స్ అయితే మాత్రం మనకి చివరిదాకా వచ్చేదాకా కూడా రిలీజ్ డేట్ ఈ రోజుల్లో చెప్పలేని సిచ్యువేషన్. ఎందుకంటే సినిమా చేయడం ఒక ఎత్తే అయితే రిలీజు ఆ డేటు దాని తాలూకు వేరే సినిమా వాళ్ళు ఎవరు వస్తున్నారు ఇవన్నీ చూసుకోవాలి, బిజినెస్ అన్ని చూసుకోవాలి. సో ఏదో హాలీవుడ్ సినిమాలలాగా వచ్చే సంవత్సరం పలానా డేట్కి చేస్తున్నాం అనే అవకాశం తెలుగులో దాదాపుగా 90% సినిమాలకు ఉండదు. అంటే లేదు పెద్ద హీరోలు అయితే తప్ప. ఇప్పుడున్న చిన్న సినిమాలకు ఎప్పుడైనా సరే ఒక వారం ముందులో 10 రోజుల ముందులో తెలుస్తుంది, ఓ వచ్చే వారం పలానా శుక్రవారం సినిమాలు ఏం లేవురా ఐసీ, అలా ఆ మూడ్లో ఉంటాం. ఎందుకంటే కాంపిటీషన్ లేకుండా ఉండాలి. చిన్న సినిమాలు ఏంటంటే కొంచెం పెద్ద బడ్జెట్ పెట్టి చేసుకునేవి, రికవరీ చేసుకోవడానికి అలాంటి సమీకరణాలు ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి చిన్న సినిమాలకి. మేము పెద్ద బడ్జెట్తో చేసిన సినిమా కూడా మేము ఆగస్టులో రిలీజ్ అవ్వాలనే ప్లాన్ ఎప్పటి నుంచో పెట్టుకుని ఉన్నాం. వీఆర్ సపోజ్ టు రిలీజ్ దిస్ ఫిల్మ్ ఆన్ ఆగస్ట్ 2. యాక్చువల్లీ అవునా? యాక్చువల్ మీరు ఆగస్ట్ 2 అనుకున్నారు, ఆగస్ట్ 2 రావాలి. తిరగబడ్డ స్వామి సపోజ్ టు రిలీజ్ ఆన్ జూలై 19. యాక్చువల్లీ ఓకే, అది ఈ మంత్ రావాలి, ఈ పాటికి రిలీజ్ అయిపోవాలి. యాక్చువల్లీ రిలీజ్ అయిపోవాలి. సో మేము మాకు తెలిసిన సమాచారం, ప్రొడ్యూసర్ సమాచారం కూడా దగ్గర నుంచి కూడా అదే ఉండేది. సో కొన్ని అనేవారి కారణాల వల్ల వాళ్ళు 19 నుంచి టక్మన్ 2కు వచ్చారు. ఐ డోంట్ నో ద రీజన్స్, ప్రొడ్యూసర్ గారు చెప్పడం తెలియదు. సో ఒకే రోజు ఒకే హీరో 2 సినిమాలు రిలీజ్ అవడం అనేది చాలా ఒక అదొక పెద్ద ప్రాసనం. అది అంత ఆరోగ్యకరమైనటువంటి విషయం కూడా మంచిది కాదు. సో వీ హ్యావ్ టు గో బ్యాక్. సో మాకు ఆగస్టు ప్లాన్ది మేము ప్లాన్ చేసుకొని మీరు చెప్పినట్టుగా ప్రమోషన్స్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, థియేటర్స్ కానివ్వండి, ఆ మూడ్లో ఉన్నాం అన్నమాట. సో ఎప్పుడైతే వాళ్ళు 2కి అనౌన్స్ చేశారో అది మాకు ఇంకా అక్కడి నుంచి జరగాలి. అయితే వెనక్కి జరగాలి. వెనక్కి జరిగితే మనకి ఇస్మార్ట్ శంకర్ లాంటి 10 సినిమాలు ఇంకో 4 వచ్చేస్తూ ఉన్నాయి. మళ్ళీ మనం ఆగస్ట్ నుంచి సెప్టెంబర్కి వెళితే 4 పెద్ద సినిమాలు రెడీగా ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం తెలియని సిచ్యువేషన్. సో చాలా పెద్ద బడ్జెట్తో ప్రొడ్యూసర్స్ సినిమా చేశారు. ఎప్పుడైనా పెద్ద బడ్జెట్తో చేసినప్పుడు కొత్త ప్రొడ్యూసర్స్కి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు లేట్ చేసిన కొద్ది వాళ్ళ మీద భారం పడిపోతూ ఉంటుంది, అంతేగా ఫైనాన్షియల్గా భారం పడుతూ ఉంటుంది కదా, పడిపోతూ ఉంటుంది. సో ఏదైనా సీనియర్ ప్రొడ్యూసర్స్ అయితే దే కెన్ మేనేజ్ ఆర్ యూనో దే నో హౌ టు డూ ఇట్. కొత్త వాళ్ళకి ఏంటంటే కొంచెం అటెన్షన్ ఉంటుంది. ఇదే ఫస్ట్ ఫిల్మ్ వాళ్ళకి, ప్రొడ్యూసర్స్ ఇదే ఫస్ట్ ఫిల్మ్ అండి, శ్రీదేవి ప్రొడక్షన్స్ మీ చేసాము. సో మేము ఆలోచించి ప్రొడ్యూసర్ గారు నేను కలిసి కూర్చొని మిగతా వాళ్ళందరితో చర్చించేసినంటే ఓకే లెట్స్ కమ్ ఫర్ 1 వీక్ బిఫోర్, ఒక వారం ముందర కన్నా వద్దాం మనం, తర్వాత వచ్చే అవకాశం లేదు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు అనౌన్స్ చేసేసారు. సో అందుకని జస్ట్ మేము 2వ తారీఖు నుంచి ఒక వారం ముందుకి జూలై 26 ఇంకా తప్పలేదు మాకు. మమ్మల్ని అంటే ఒక వారం గ్యాప్ లో 2 సినిమా ఒకే హీరో 2 సినిమాలు రాబోతున్నాయి. ఇఫ్ దే రిలీజింగ్ ఆన్ 2nd దట్స్ గోనా బి డబుల్ బోనస్. మీకు ఒక ఈ విషయంలో ఒక డ్రాబ్యాక్ ఒకటి ఉంది కదా, ఎందుకంటే ప్రమోషన్స్ కి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో రాజస్థాన్ బయటికి రాలేని పరిస్థితులు ఉన్నాడు. సో మీరు ట్రైలర్ రిలీజ్కి కూడా వితౌట్ హిమ్ మీరు రిలీజ్ చేశారు. అవునండి. సో తను రాలే మరి ఇప్పుడు అంటే మీ ప్రమోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కానీ అది ఎంతవరకు మీకు వర్కౌట్ అవుతుంది ఈ బిజినెస్ పరంగా? పబ్లిసిటీ అనేది ఆశించిన స్థాయిలో, ఎందుకంటే మెయిన్ లీడ్ యాక్టరే లేకుండా చేస్తే అది ఎంతవరకు మీకు వర్కౌట్ అవుతుంది? కరెక్ట్ మీరు చెప్పింది కొంతవరకు వాస్తవమే, ఆలోచించదగ్గ విషయమే.
అయితే ఏంటంటే ఈ ఫిల్మ్ అంటే ఇప్పుడు హీరో గారు లాస్ట్ సినిమా అంతా ఆయనే ఉన్నాడు, ట్రైలర్లో కానీ టీజర్లో కానీ ఆయనే ఉంటాడు. తర్వాత కంపల్సరీ రిలీజ్ టైంకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ తర్వాత ఇంటర్వ్యూస్ కానీ దాదాపుగా అందుబాటులోకి వస్తాడు నాకు తెలిసి. సో ఏదైతే మనం ట్రైలర్ లాంచ్ ఏదైతే అనుకున్నాం, ఈ ముందు ఇప్పుడు అనుకున్నాం, ఆయన అందుబాటులో లేవటం అనేది అది చాలా పెద్ద డ్రాబ్యాక్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఓన్లీ రాజ్ తరుణ్ గారిది ఒక సోలో ఇమేజ్ మీద లేకపోతే ఇంకో దాని మీద వెళ్ళే సినిమా అయితే కనుక నిజంగా ఆయన రాకపోవడం కొంచెం లోటు ఉండేది. మనకి ఫిల్మ్లో తీసుకుంటే అండి ఇది ఒక చాలా ఫిల్మ్ ఫ్రెటర్నిటీ అంతా ఉంటుంది సినిమాలో. మన ప్రకాష్ రాజ్ గారి నుంచి రామకృష్ణ గారు, మురళీ శర్మ గారు, బ్రహ్మానందం గారు, బ్రహ్మాజీ గారు, ప్రవీణ్, సత్య, ఒక డైలాగ్ కౌశల్య గారు. సో మీరు మనం ఎక్కడ చూసుకున్నా కూడా స్క్రీన్ అంతా చాలా నిండుగా చాలా పెద్ద ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ కల్పిస్తూ ఉంటుంది. సో ఏంటంటే మేము హీరో గారు లేని పక్షంలో ఏదైతే పక్క ఆయుధాలు ఉన్నాయో మేము మిగతా ఆయుధాలతో ముందుకు వెళ్లాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. యుద్ధం అనివార్యం అయినప్పుడు దిగి యుద్ధం చేయడం తప్ప మిగతా అస్త్రాలని కొంచెం బాగా పొదును పెట్టుకుని వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఉంది. కాకపోతే నేనేమనుకుంటానంటే రిలీజ్ 11 గంటల వరకే ఎవరైనా పనిచేస్తారండి, ఎవరి ప్రమోషన్స్ అయినా కానివ్వండి ఏమైనా ఆ మొదటి షో వరకే పనిచేస్తాయి, ఆ తర్వాత సినిమానే మాట్లాడాలి. ఎస్. సో కాబట్టి మాకు సినిమా మా కథ మీద సినిమా మీద ఉన్న మాకు విపరీతమైన నమ్మకం వల్ల మరి లేకపోతే బయట మాకు అనిపిస్తున్న పాజిటివ్నెస్ వల్ల కానీ మేము వి థాట్ దట్ ఇస్ నాట్ ఎ బిగ్ డ్రాబ్యాక్, అది పెద్ద డ్రాబ్యాక్ అవుతుందని మేము అనుకోలేదు. మరి ఇప్పటి వరకు అయితే మాకు ఆ తాలూకు ఎఫెక్ట్స్ ఏం కనబడలేదు. మార్కెట్ వైజ్ నుంచి విపరీతమైన రెస్పాన్స్, మిగతా టైంలో అయితే ఉండేది కాదేమో అనిపిస్తుంది, ఇప్పుడైతే చాలా మంచి రెస్పాన్స్ ఉంది. టైటిల్ కూడా పురుషోత్తముడు అని పెట్టడం కూడా ప్రజెంట్ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది కథని సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఈ పురుషోత్తముడు అనేది ఎందుకు పడాల్సి వచ్చింది ఎందుకంటే జనాలకు తెలుస్తుందండి. ఇప్పుడు మా షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి ఇప్పుడు 2-3 నెలలు అవుతుంది. ఓకే, ఈ ఇష్యూ 1 మంత్ నుంచి అవుతుందా? అదే 2 వారాలు, ఇది 3వ వారం నడుస్తుంది. లెస్ దెన్ 1 మంత్. ఈ మేము 1 మంత్ కన్నా ముందర అంతా రెడీ చేసేసి మొత్తం రెడీ చేసి పెట్టుకుని సినిమా రిలీజ్ రెడీగా ఉన్నాం. కాబట్టి ఇది కేవలం కథని బేస్ చేసుకొని మాకున్న సినిమాలో ఉన్న మాకున్న కథాబలాన్ని బేస్ చేసుకొని ముందుకు ధైర్యంగా ముందుకొస్తున్న ఫిల్మ్ అండి ఇది. సో ఇలాంటి ఇష్యూ లేకపోతే ఇంకా చాలా బాగుండేది అనిపించింది, కానీ బట్ అనివార్యం అన్నట్టుగా దిస్ అ మస్ట్ ప్రాసెస్ అనిపించింది. ఇది కూడా ఉందా, ఒకవేళ ఇది ఒక అతను పబ్లిసిటీకి రాకపోవచ్చు కానీ బట్ ప్రజెంట్ అతను వార్తల్లో వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి మన సినిమాకి అదే పబ్లిసిటీ ఇస్తుంది అనే ఫీలింగ్ తోటి ఏమైనా అభిప్రాయంతో ఏమైనా ఇప్పుడు ఇంత ముందుగానే మీరు అనుకున్న డేట్ కంటే ముందుగా రావడానికి మమ్మల్ని ఈ విషయం చాలా కలవరపరిచింది అండి. అసలు నేను చెప్పే మేము చాలా డిస్టర్బ్ అయిపోయాం మేము. అరే ఇలాంటి సిచ్యువేషన్లో రిలీజ్ టైంలో ఇలా ఎందుకు జరిగిందని ఇంకా ఫస్ట్లో చాలా బాగా కలవరం వచ్చింది. అసలు నిద్రలేని రాత్రులు 3 ఎదుర్కొన్నాను. అరే ఏంటి హీరో కూడా నాకు చాలా టెన్షన్, ఎందుకంటే రాజ్ తరుణ్ గారిని హీరో గారిని ఆ టైప్ ఆఫ్ సైకాలజీలో నేను ఎప్పుడు అతన్ని గమనించలేదు. ఇప్పుడు హీ వాజ్ వెరీ 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 కంఫర్టబుల్ అండ్ వెరీ వెరీ గుడ్ పర్సన్. యాజ్ ఫర్ యాజ్ ద డైరెక్టర్ అండ్ హీరో ద రిలేషన్ ఇస్ కన్సర్న్ ఈస్ వెరీ జెన్యున్ గాయ్. ఎక్కడైనా డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అనుకోవచ్చా? లిటరల్లీ డైరెక్టర్స్ గాయ అండి. అసలు మీరు ఈ జస్ట్ లైక్ ఇంకా ఏ చెప్తా చేసేసే రకం, అసలు పేచి పెట్టే మనిషి కాదు. లేకపోతే కనుక నేను 25 సినిమాలు చేశాను నేను, ఇది ఉంది 2-3 సినిమా అనే తత్వం 1% కూడా ఎప్పుడు నా దగ్గర అయితే ఎప్పుడు అతను అది ఎప్పుడు మాకు ఎప్పుడు అసలు థాట్ కూడా ఎప్పుడు కనిపించలేదు. సో దీనివల్ల ఏంటంటే మాకు ఎప్పుడైతే మనకు ఈ ఇష్యూ జరిగిందో దానివల్ల కొంచెం ఇబ్బంది పడ్డాను నేను. ఏంటి ఇలా జరిగింది ఏంటి అని ఇబ్బంది అయిద్దా అనుకున్నా. నిజమా? నేనే అనుకో 2-3 రోజులు తేలిపోయేది అనుకున్నా, 2-3 రోజులు అంత ట్రాష్ అని తెలిసిపోద్దేమో అనుకున్నా. కానీ ఇట్స్ బీన్ డ్రాగింగ్ అది కొంచెం అర్థమైంది. అది ఒక పీరియడ్ ఒక సీరియస్నెస్ నాకు అనిపించింది. తర్వాత మెల్లగా దట్ ఈస్ మెల్లగా అది ఒక డైల్యూట్ అవుతా ఉండి మెల్లగా అతనికి సానుభూతి సపోర్టు అది మెల్లగా అది రావటం వల్ల మాకు ప్రస్ఫుటంగా మాకు తెలుస్తూ ఉంది. సో వీ థాట్ ఓకే దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అ డ్రాబ్యాక్, అతని సినిమాకి డ్రాబ్యాక్ కాకపోవచ్చు అని గట్టిగా మాకు అనిపించింది. ఎందుకంటే మాకు వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి. రెండోది ఏంటంటే పర్సనల్ లైఫ్కి సినిమా లైఫ్కి లింక్ పెట్టడం అనేది అంత సబబు కాదేమో అని చెప్పి నా అభిప్రాయం.
ఒక ఒక ప్రొడ్యూసర్ కష్టపడి ఒక సినిమా తీస్తాడు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు. ఒక డైరెక్టర్ రాత్రి మూడు కష్టపడి పని కథ రాసుకొని దాన్ని ఎంతో ప్రేమించి నిద్రలేని ఎన్నో తయారు చేస్తాడు. దానికి మేము ఎంతో ఒక టీంని తీసుకుంటాము, రటినటులు తీసుకుంటాము, ఎక్కడికో వెళ్ళి ఎక్కడో కొన్ని రోజులు కుటుంబానికి దూరంగా కొన్ని నెలలు కలిసి కష్టపడి పనిచేసి ఒక ప్రొడక్ట్ని రెడీ చేస్తున్నప్పుడు ఎవరో ఒక మనిషి ఒక ఇండివిజువల్ పర్సనల్ లైఫ్ కారణంగా ఇంతమందిని సఫర్ చేయటం, సఫర్ అవ్వాల్సిన స్థితి అవటం అనేది అంత కరెక్ట్ కాదేమో అనిపించింది. సో వీ జస్ట్ వాంట్ టు, అండ్ దానివల్ల ఏంటంటే తెలుగు ప్రేక్షకులకు ఉన్న ఒక మంచి లక్షణం నాకు అనిపించింది ఏంటంటే సినిమా బాగుంది అంటే వాళ్ళు సినిమాని ఆదరిస్తారండి. ఎందుకంటే ఒక డైరెక్టర్ లైఫ్ ఉంది, ఒక హీరోయిన్ లైఫ్ ఉంటుంది, ఒక కెమెరామెన్, ఒక ప్రొడ్యూసర్ జీవితం ఉంటుంది. ఇంతమంది జీవితాలు ముడిపడినప్పుడు ఒక మనిషిని టక్మని జడ్జ్ చేసేసి ఒక ఫిల్మ్ టక్మని తీసిపారేస్తారని చెప్పి నేను అయితే అనుకోవట్లేదు. సో యాజ్ ఫర్ యాజ్ ద ఫిల్మ్ ఈజ్ గుడ్, యాజ్ ఫర్ యాజ్ యూ హ్యావ్ గట్ గుడ్ ఇంటెన్షన్స్ ఇన్ హార్ట్, మీ ఉద్దేశాలు మీ ఇది చాలా చాలా జెన్యున్ ప్యూర్గా అయినప్పుడు, సో వై డోంట్ యూ గివ్ అ ట్రై. మీరు మంచిగా మీ మనం పడిన కష్టాన్ని మనం మీ ట్రైలర్లో టీజర్లో చూపించుకుందాం, జనాల్లోకి వెళదాం. ఇది అందరి సినిమా, ఇది ఒక ఫిల్మ్ ఈజ్ ఎ కొలాబరేటివ్ థింగ్ అండి. ఒక మనిషిది కాదు, నేను అంటాను ఎంత పెద్ద హీరో అయినా కూడా మంచి ఒక పెద్ద ఒక మంచి డైరెక్టర్ కష్టపడి కష్టం అతని మాటలు అతని కథ ఉంటుంది, డిఓపి కెమెరా పనితనం ఉంటుంది, సంగీత దర్శకుడి ఇంతమంది కలెక్టివ్ ఫామ్ని